చినశంకరంపేట మండలం గవలపల్లి ఎక్స్ రోడ్ వద్ద చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. చలాన్లు కట్టకుండా పెయింటింగ్ లో ఉన్న వాటిని మీ సేవా కేంద్రాల్లో వెంటనే కట్టుకోవాలని వాహనదారులకు సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా తిరిగినా వారికి జరిమానా వేశారు. వాహనాలను ఆపి పేపర్లను మరీ పరిశీలించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పేపర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకపోతే వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా తమ వాహనాల చలాన్లను పెండింగ్ లో ఉంచి చాలా రోజుల నుంచి కట్టకుండా ఉన్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు ట్రైనింగ్ ఎస్ఐ బాణచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజు మాదిరిగా మరి చేయకుండా మెదక్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్నాము. ఏవైతే పెండింగ్ చాలాన్స్ ఉన్నాయి వాళ్ళకు అందరికీ కట్టిస్తున్నాము. కొంతమంది ఆన్లైన్ ఇక్కడనే క్లియర్ చేసుకుంటారు, కొంతమంది మీ సేవల కట్టుకుంటున్నారు. అందరికీ ఏం చెప్తున్నామంటే మీరు ఇమ్మీడియట్గా బండ్లు ఏవైతే ఛానల్ పెండింగ్ ఉన్నాయో అందరు దయచేసి కట్టుకోవాలని చెప్పినాము. లేకుంటే బండ్లు ఫీజు అయితే అని చెప్పినాము. అదేవిధంగా హెల్మెట్ మరి లైసెన్స్ ఇన్సూరెన్స్ లేని బండ్లు కూడా ఫైన్ వేస్తున్నాము. నాన్ కంటాక్ట్ కంటాక్ట్ ఫైన్లు ఇక్కడ చేయడం జరిగింది. అందరూ వెహికల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలా, ఇంట్లో ధరించాలా, ఇక్కడ మేము డ్రైవ్లో బట్టు చేయొద్దు, పీపుల్ రెడీ పోదు, ఎక్స్ట్రా ప్యాసింజర్ తీసుకోపోదని వాళ్ళు సూచించారు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోదు, ఇవన్నీ కాగితాలు పెట్టుకొని హెల్మెట్ అన్నీ పెట్టుకుంటే మనకు కూడా పైసలు ఫైన్ పడవు, అందరికీ మంచిగా ఉంటుంది. ఈరోజైతే చాలా బండ్లు ఆపినాం, ఇక్కడ చాలామంది ఫైన్స్ క్లియర్ చేసుకుంటున్నారు.